సంగారెడ్డి జిల్లా నారాయణఖేడి మండలం తుర్కపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మహాలక్ష్మి జాతరకు ముందు అఖండ సప్త కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం గత వారం రోజులుగా హనుమాన్ మందిర్ వద్ద 24 గంటలు భజనత్రీలతో నిర్వహిస్తారు. అనంతరం సప్త ముగింపు రోజు గ్రామంలోని ప్రతి ఇంటి నుండి ఒక నిండు కడవలో కాలుష్య పూర్ణంగా తీసుకుని గ్రామంలోకి హనుమాన్ మందిర్ నుండి పురి చివరన ఉన్న మహాలక్ష్మి శివుని గుడి వరకు ఊరేగింపుగా వెళ్లి మహాలక్ష్మి అమ్మవారికి 5 ప్రదక్షిణాలు చేసుకుని తిరిగి మళ్లీ హనుమాన్ మందిరకు వచ్చి ఎవరి ఇంటికి వారు వెళ్తారు. ఇక ఈ సప్త కార్యక్రమం తుర్కపల్లిలో జరిగే మహాలక్ష్మి అమ్మవారి జాతరకు 2 రోజుల ముందే ముగిస్తారు. అమ్మవారి జాతర మే 19 ఆదివారం బంట్లతో బోనాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు, చుట్టాలు, బంధువులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారు. తుర్కపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం మే నెలలో 1వ తేదీ నుంచి 20 తారీఖు లోపల మధ్యాహ్నం ప్రతి పౌర్ణిమ లోపల ఆదివారం నాడు మా తుర్కపల్లి భూలక్ష్మి జాతర వస్తుంది. అయితే ఆదివారం నాడు పొద్దున్న నైవేద్యాలు, పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం వరకు కొనసాగుతాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం 4 గంటలకు బండ్ల ప్రదక్షిణ ఉంటుంది. బండ్ల ప్రదక్షిణ కూడా మా ఊరి గురించి చాలా పెద్ద ఎత్తున చెప్పుకోవాలి బండ్ల విషయంలో, ఎందుకంటే అప్పుడు 150 బండ్ల పైనే తిరుగుతుండే. కాకపోతే ఇప్పుడు కాలానుగుణంగా ఎడ్లు, బండ్లు అవన్నీ తక్కువైపోయినాయి. రోజు హరినామం అనేది జరగబడుతుంది. కావున అక్కడ అఖండ హరినామ సప్త ముగింపు కాగానే ఇక్కడ లక్ష్మీ మా భూలక్ష్మి మాత జాతర అనేది ఆదివారం రోజు జరుగుతుంది. కావున దీనికి నైవేద్యాలు కానీ, బోనాలు కానీ, పండ్లు తిరగడం జరుగుతుంది. మా దుర్గాపల్లి గ్రామంలో 18 సంవత్సరాలు అఖండ హరినామ సప్త జరుగుతున్నది. ఇది 19వ సంవత్సరం, నేటికి కంప్లీట్. ఇది సప్త అనగా 7 రోజుల కార్యక్రమం. పొద్దునికి హరిపాట్, తర్వాత హరిజాగరణ, 4 గంటల నుండి 6 గంటల వరకు కాకడ.